రిపబ్లిక్ డే. మరికొన్ని దినాలలో భారత్ 71వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి రెడీగా ఉంది. కానీ ఈ రోజు మీ ముందుకు ఇంకొక భారత్ కథ తీసుకొస్తున్నాం. ముందుగాల ఈ కథ ఎక్కడ షురూ అవుతుందంటే మధ్య భారత్లో ఒక ఎరుకలేని పట్టణం నుండి షురూ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ పట్టణం పేరు ఎవ్వరు వినలే. ఇంకా ఇది తెల్వది అని ఎందుకంటున్నామంటే గీడికి కనీసం ఒక్క రైలు కూడా రాదు పోదు. ఇంతకీ ఈ పట్టణం పేరు ఏంది అంటే జనవరి 26, 1950 నాడు ఈ కథ షురూ అవుతుంది. గారోజే మన భారత్ ఒక గణతంత్ర దేశమైంది. గదే రోజు గీ ఊర్లా ఒక పిల్లగాడు పుట్టిండు. గా పిల్లగాని పేరు భారత్ అని పెట్టిర్రు. గీ భారత్ భారతదేశ ప్రతిబింబం అన్నట్టు. భారత భూమిలాగా భారత్ కుటుంబం కూడా పెద్దదే. పెద్ద అన్న అక్కల బుక్కులన్నీ చదివేటోడు, గాళ్ళ బట్టలు దొరికితే తోడుకునేటోడు. ఎట్లనో గట్ల వాళ్ళ అమ్మానైనా వాడిని మంచి స్కూల్లాగా పంపిర్రు. గా స్కూల్లా ఇంచుమించు అందరు పిల్లలు ఆనకన్నా ఎక్కువ గొప్పోళ్ళు, అదే పైసలున్నోళ్ళు. ఎప్పుడు భారత్ని చూసి పేదోడు పేదోడు అని గుర్తు చేస్తూ ఏడ్పించేటోళ్ళు. కానీ ప్రతి సంవత్సరం 26 జనవరి కోసం ఎదురు చూస్తుండే మన భారత్ ఆ రోజు అస్సలు గరీబోడనే అనిపించదు. నా పుట్టిన దినము దేశమంతా చేసుకుంటుర్రే అని అనుకునేటాడు భారత్. ఆల గల్లీలా వేరే ఇండ్లకు పోయి టీవీలో చూసేటోడు. 26 జనవరిన ఏమేం చేసేటోళ్ళా అని అప్పటి సందే భారత్ మనసులా ఒక అలజడి అనిపించింది. 26 జనవరికి పోయి ఢిల్లీలో ఏం జరుగుతోందో చూడలేకపోతున్నానే అని భారత్ కష్టపడి చదువుకొని ఈ స్కూల్లో టీచర్ కొలు పట్టిండు. తర్వాత తన సంపాదన మొత్తం తనలకు నరి పిల్లలకి పెట్టేటోడు. చేస్తూ చేస్తూ పెళ్లి వయసు ఎప్పుడు దాటిపోయిందో తెలుసుకోలేకపోయిండు భారత్. సంపాదనల 90% వేరేటోళ్ళకి ఇచ్చేటోడు, 10%తోనే తన జీవనాన్ని గడిపెట్టాడు. ఒక దినం భారత్ తన డ్యూటీ నుంచి రిటైర్ అయ్యిండు. ఇంకా ఆయనకు వచ్చిన పెన్షన్ ని కూడా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ పేన పెట్టిండు. కాస్తో కూస్తో జమ అయిన పైసలతోనే తన జీవనాన్ని ఎల్ల తీసుకునేటోడు. ఇంకా గరీబ్ పిల్లగాళ్లకు ఫ్రీగా చదువు నేర్పెట్టాడు. మరికొద్ది దినాలల్లా భారత్ 70వ సంవత్సరంలోకి కాల్వెట్టబోతుండు. ఇంకొక నెల అయితే 26 జనవరి రానే వస్తుంది. ఇంకప్పుడే భారత్ ఆరోగ్యం ఖరాబ్ అయింది. అంతేకాదు డాక్టర్ తాను పోయి టెస్టులు చేయించుకుంటే భారత్ కి క్యాన్సర్ అని తేలింది. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే భారత్ కాడ ఇప్పుడు 2-3 నెలలు మాత్రమే టైం ఉంది. ఇక అప్పుడు భారత్ కి ముచ్చటంతా సమజైంది. భారత్ కి చచ్చిపోతాననే బాధ అస్సలేదు. తనకి తన గురించి మొత్తం తెలుసు. తన లైఫ్ మొత్తము వేరే వాళ్ళ సేవ కోసము వేరే వాళ్ళ కోసము బతికేటోడు. అందుకోసమే అతనికి ఎట్లాంటి కంప్లైంట్ లేదు. కాకుంటే భారత్ కి ఒకటే ఒక కోరిక, ఇక ఇట్లా కాదని పక్క నిర్ణయం తీసుకొని తన దగ్గర ఉన్న పైసలతోనే ఢిల్లీకి పోవాలని నిర్ణయించుకుంటాడు. వాళ్ళ ఊరు సివిని నుండి భోపాల్ దాకా బస్సులో ప్రయాణం చేసిండు. ఇక భోపాల్ పోయే దారిలా బస్సు డ్రైవర్ తో మంచి ఫ్రెండ్షిప్ చేసిండు. గా డ్రైవర్ భరత్ మాటలు మొత్తం విని తనని మంచిగా ఢిల్లీ దాకా చేర్చడం తన బాధ్యత అనుకుండు, సాయం చేయాలనుకుండు. భోపాల్ చేరినాక గ్వాలియర్ బస్సులో భరత్ ని కూసబెట్టిండు. ఇంకా డ్రైవర్ కి బీ చెప్పిండు భరత్ ని ఫ్రీగా గ్వాలియర్ తీసుకొని మొమ్మని. ఆ డ్రైవర్ భరత్ ని తీసుకొని పోయిండు. గ్వాలియర్ పోయినాక భరత్ ఢిల్లీకి నడుచుకుంటనే పోతుండు. గప్పటికే భరత్ ప్రయాణం ముచ్చట దేశం మొత్తం చర్చ అవుతుండే. భారత్ కి సాయం చేయనీకి వచ్చిర్రు ఇంకొంతమంది ఆయన ప్రయాణానికి మద్దతు తెలిపేటోళ్ళు. ఇదంతా చూస్తే భరత్ కనిపిస్తుండే ఇంకా మానవత్వం మిగిలే ఉంది అని. ఒకరు తనని మోటార్ బండి మీద దింపేటోళ్ళు, ఇంకొకరు ఆయన గురించి అన్నం వండుకుని ప్యాకింగ్ చేసుకొని తీసుకొచ్చేటోళ్ళు. 25 జనవరికి మన భరత్ ఢిల్లీకి చేరిండు. భరత్ తన కళని పూర్తి చేసుకొనిక ఒక్కరోజు మాత్రమే మిగిలింది. కానీ భరత్ అదృష్టం కలిసి రాలే. 70 సంవత్సరాల పుట్టిన దినం చూసేది లేకుండా పోయింది. 25 రోజు రాత్రి భరత్ ఆరోగ్యం చాలా ఖరాబ్ అయింది. రాత్రి ఇంచుమించు 11:45 భరత్ చనిపోయిండు. కేవలం 15 నిమిషాల తేడాతో భరత్ తన 70 సంవత్సరాల పుట్టిన దినం జరుపుకోలేకపోయిండు. ఇంకా 26 జనవరి పరేడ్ కూడా చూడలేకపోయిండు. మీరు ఇదే ఆలోచిస్తున్నారు కదా, ఇంత ట్రాజిక్ ఎండ్ ఎందుకు చేసిర్రు అని. మీ ఆలోచన తప్పు.
భరత్ తన జీవితం శాంతంగా గడిపిండు. ఆయన జీవితం మొత్తం సేవ చేయడానికి నిర్ణయం తీసుకుండు. ఎవరమంతా వేరే వారి జీవితాల కోసమే పెట్టిండు. అంతేకాదు తన కళ నెరవేర్చుకోనిక భరత్ తన జీవితం కూడా ఇచ్చిండు. భరత్ తన జీవితం మొత్తం శాంతంగా సంతోషంగా బతికిండు. అయితే ఇది ట్రాజిక్ ఎండ్ ఎట్లయితే చెప్పండి? మనిషి జీవితంలో 70 సంవత్సరాలు చాలా ఎక్కువ టైం, కానీ దేశానికి కాదు. భారత్ ఒక యువ దేశం, గణతంత్ర దేశంగా 71 పుట్టినరోజు జరుపుకోబోతుంది భారత్. మీకు మీరు ఇట్లా ప్రశ్నించుకోండి, 26 జనవరి రోజు కొరకు మనం ఈ దేశ భవిష్యత్తు కోసం ఏం చేసినామని. మీ జవాబు కాదు అని అంటే ఏదైనా చేసే ప్రయత్నం చేయరు. మళ్ళగలుద్దాం. ఈ రోజు కథలో మనం తెలుసుకోబోతున్నాము ప్రకృతిని తక్కువగా అంచనా వేయడం వల్ల ఏం జరగొచ్చో అని. ఇద్దరు స్నేహితులు తోటలో ఆడుకుంటూ ఉన్నారు, రాజు ఇంకా రవి. అలా ఆడుకుంటూ ఉండగా వాళ్ల దృష్టి అక్కడే ఉన్న నేరేడు చెట్టు మీద పడింది. ఆ పళ్ళని చూడగానే వాళ్ల నోరు ఊరింది. వెంటనే ఆ పళ్ళు తెంపి తినాలనుకున్నారు. కానీ ఆ చెట్టు చాలా పెద్దదిగా ఉంది. అరే రవి, అల్ల నేరేడు పళ్ళు తినాలని చాలా కోరికగా ఉందిరా, ఆ చెట్టు చూసినావా ఎంత పొడుగ్గుందో. అవునరా, పళ్ళు చాలా ఎత్తులో ఉన్నాయి, ఇప్పుడు ఎలా తెంపి తినడం? చాలా పెద్ద సమస్య వచ్చింది మనకి. నిజంగానే, ఇప్పుడు ఎట్లా తినాలే? చాలా కిరికిరి అయ్యేటట్టుందే. ఇది చాలా పెద్ద వింత కదా. అల్లనేరేడు లాంటి చిన్న చిన్న పళ్ళేమో పెద్ద చెట్టుకి చిట్ట చివరికి కాస్తాయి, పెద్ద పెద్ద పుచ్చకాయలేమో భూమి మీదనే ఓ సన్నని తీగకి కాస్తాయి. తను చెప్పిన దానికి సమ్మతిస్తూ ఇలా అన్నాడు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఈ మాటలు చాలా విలువైనవి కూడా. ప్రకృతిలో నాకు అర్థం కాని ఏంటంటే, చిన్న పెద్ద అనే వస్తువులు ఎందుకు సృష్టించబడినాయో. చిన్న పళ్ళను కోయనికేమో పెద్ద చెట్లు కాలని, ప్రకృతి అయితే జర అన్నింటినీ సమానంగా సృష్టించలేదని నాకైతే అనిపిస్తాంది బాయ్. అలా అంటూ ఉండగానే ఆ చెట్టు మీద నుండి ఒక అల్లనేరేడు పండు గుత్తి రవి నెత్తి మీద పడింది. అది చూసి, రే రవి, మనం ప్రకృతి గురించి చెడ్డగా అనుకుంటున్నామా? ఇప్పుడు చూడేమైందో, గా ప్రకృతే అస్సలు విషయం తెలిసేలా చేసింది. ఆలోచించు జరా, ఇప్పుడు అదే స్థానంలో పుచ్చకాయని నెత్తిని పడితే ఏమై ఉండేది? నీ తల బద్దలైతుండలే, సచ్చిపోయేటోడివి. అర్థమైందా? ఆ మరదే. అవును, ప్రకృతి ఏం చేసినా మన మంచికే చేస్తుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ప్రకృతిని మనం ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.